ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో నిన్ను గూర్చి ఆలోచించి మాట్లాడి చుండగా మీ ఆత్మ సహాయాన్ని అందించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కుటుంబంగా కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో వందనాలు. ప్రియమైన దేవుని వల్లారా, నేటి సమాజం బైబిల్ గ్రంథాన్ని ఒక మతపుస్తకంగా భావిస్తున్నారు. కానీ బైబిల్ అనేది మతపుస్తకం కాదు, మనిషి బతుకు పుస్తకం. మనిషి నిత్య జీవానికి నడిపించే పుస్తకం బైబిల్. మన నడతలను శుద్ధి చేసి ఆదరణ కలిగించే మాటల్లో ఒక మాటను ధ్యానిద్దాం. ప్రియరా, మీ చేతిలో ఉన్న బైబిల్ తెరిచి చూద్దాం. మత్తయి 7:13-14 అధ్యాయాలు. మత్తయి 7:13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోయే ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచించమై ఉన్నది. ప్రియరా, దేవుడు చదవబడిన వచనంలో దేవుడు రెండు మార్గాలు చూపిస్తున్నాడు. ఒకటి ఇరుకు మార్గం, రెండు విశాలమైన మార్గం. అయితే ఇరుకు మార్గంలో ఉన్నవారు కొద్దిమందే, నాశనపు మార్గంలో ఉన్నవారు చాలామంది. ఇరుకు మార్గం అనగా దేవుని యొక్క మార్గం, నాశనపు మార్గం అనగా అపవాది యొక్క మార్గం. ఇరుకు మార్గంలో ఉన్నవారు కొద్దిమందే, నాశనము పోయే మార్గంలో ఉన్నవారు చాలామంది. ఎందుకు ఇరుకు మార్గంలో కొందరే ఉన్నారు అంటే, ఈ మార్గంలో ఇబ్బందులు, బాధలు, అవమానాలు, ఇరుకులు ఉంటాయి. అయితే చాలామంది విశాలమైన మార్గాన్నే కోరుకుంటారు కదా, కానీ దేవుడు ఇరుకు మార్గాన్నే ప్రవేశించమన్నాడు. ఎందుకు ఈ మార్గాన్నే ప్రవేశించమన్నాడు? లోకా సువార్త 16:19-20 వచనాలు. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము సుఖముగా బహుగా సుఖపడుచున్నాడు. లాజరనే ఒక దరిద్రుడు ఉండెను, వారి కురుకులతో నిండిన వాడై ధనవంతుడింటి వాకుట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని చూడను. అంతేకాక చాలు, ధనవంతుడు ఒకడు ఉండేను, లాజరు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ రెండు మార్గాల్లో ఉన్నారు. ఒకరు విశాలమైన మార్గంలో ఉన్నవారు, ఆయనే ధనవంతుడు. మరొక ఇరుకు మార్గంలో ఉన్నవారు, ఆయనే లాజరు గారు. ఇరుకు మార్గంలో ఉన్న లాజరు గారు ఇబ్బందుల్లోని బాధల్లోని ఉన్నారు, కానీ దేవుణ్ణి విడవలేదు. విశాలమైన మార్గంలో ఉన్న ధనవంతుడు ఆనందంలోని పదవిలోని ఉన్నాడు, చాలా సంతోషంలో ఉండేవాడు. ఆనందంలో ఉన్న ధనవంతుడు దేవుణ్ణి మర్చిపోయాడు. అయితే ప్రియరా, ఒకరోజు వీళ్ళిద్దరూ చనిపోయారు. ఇరుకు మార్గంలో లాజరు గారు అబ్రహాము రమ్మున అనుకున్నాడు. విశాలమైన మార్గంలో ఉన్న ధనవంతుడు అగ్నిలో కాలుతున్నాడు. ప్రియరా, మనలో కూడా విశాలమైన మార్గం ఉంటే ధనవంతుల్లాగా నరకానికి వెళ్ళిపోతాము. లాజర్ గారిలాగా క్రీస్తు నిమిత్తం బాధలు అనుభవిస్తే పరలోకానికి చేరుకుంటాము. ప్రియరాలు, చివరిగా ఈ వచనాన్ని చదువుకొని ముగిద్దాం. మొదటి కొరింథీయులు 15:19 ఈ జీవితకాలం మట్టుకై మనము క్రీస్తునందు నిరీక్షించిన వాడి నెల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. ఇక నుండైనా ఆయన సత్యాన్ని తెలుసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.